మార్చర్ల వ్యవసాయ మార్కెట్లో గురజాల ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. మార్చర్ల నియోజకవర్గంలో 6 నుండి 7 గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలకు అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. 2019 ఎన్నికల నాటికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే పున్నారెడ్డి, అల్లం రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా కాన్సెప్ట్ అదే, మా నాయకుల కాన్సెప్ట్ కూడా అదే కావాలని కోరుకుంటున్నాను. వెల్లుర్తి మండలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎడ్జ్లో చేస్తాం, తెలియజేస్తాం. అది మేము ఈ ఎన్నికల్లో పనులు చేసి ఆ విధంగా చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ చేసి చూడగలుగుతారు అంతే. ఎస్, ముందు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ సరి చేయాలి పార్టీ. అభివృద్ధి చేస్తేనే ఓటు రావు రాజకీయాలు. అభివృద్ధి అనేది కోణం. ఇంటర్నల్ డిస్ప్యూట్ సరి చేసుకొని ఆ అభివృద్ధి ఫలాలని ఓటర్ రూపంలోకి ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడే రాజకీయాల్లో రిజల్ట్స్ వస్తాయి. ఇది మాజీ నియోజకవర్గంలో చేయాలి. ఇంకా నేను చెప్పాను మీటింగ్లో, ఒక 6-7 ఊర్లు ఎక్కువ లేవు మాజీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఓడిపోవడానికి కారణం 5-6 ఊర్లు, 6-7 ఊర్లు. మిగతా క్యాటర్ అందరూ బాగున్నారు. వెల్లుర్తి మండలంలో 2 ఊర్లు ఉన్నాయి. మాచల్ రవర్ల మండలం ఒక ఊరు ఉంది, రణచింద్ర మండలం ఒక ఊరు ఉంది, పారంపూర్లో. వీటిని మనం కంట్రోల్ చేయాలంటే అందుకనే 2009 అనాలిసిస్, 14 అనాలిసిస్ ఇచ్చాను నేను. మా నాయకుల సహకారం మొత్తం తీసుకొని దీన్ని వచ్చే ఎన్నికల నాటికి ఒక ప్రతిష్టమైన నియోజకవర్గంగా, ఇది అభివృద్ధిగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకుంటాము. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం డెవలప్ కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. కొత్త రాష్ట్రం, రాజధాని మన జిల్లాలో ఉంది రాజధాని. మనం ఉంటాం ఈరోజు, మన తర్వాత మన పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు, భావి తరాలు. రాజధాని అంటే సృష్టి ఉన్నంతవరకు గుంటూరు జిల్లాలో రాజధాని. అందుకనే మనకు ఒక ప్రెస్టేజ్, గతంలో రాజధాని అంటే మన హైదరాబాద్లో. ఈరోజు రాజధాని మన ఇంటి పక్కన, పల్నాడు పక్కనే రాజధాని. కాబట్టి ఇది మనకు ప్రెస్టేజ్. 13 జిల్లాలకి అడిగారు, అన్ని చోట్ల అడిగారు, కానీ ఆయన ఇక్కడ పెట్టారు రాజధాని. అంటే ఒక గౌరవాన్ని ఇచ్చారు గుంటూరు జిల్లాకి, ముఖ్యమంత్రి. నేను అందుకే అప్పీల్ చేస్తాను గుంటూరు ప్రజలకి. మనకి 13 జిల్లాలు అడిగినా మన జిల్లాకు రాజధాని ఇచ్చి మనకు గౌరవించారు కాబట్టి, మనకి కానుగా రాజధాని ఇచ్చారు కాబట్టి, ఈ జిల్లాలో ఉన్న అన్ని సీట్లను కూడా గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుగా ఇవ్వాలనేది నా అప్పీల్. గుంటూరు జిల్లా ప్రజల నువ్వు నా గౌరవించిన దేవుడి గౌరవం ఇవ్వాలి కదా, తెలీదా మా అప్పీల్ ఆల్ ద డిస్ట్రిక్ట్. ఇది నేను మీరు మాట్లాడుతూ బలమైన కేడదని చెప్పి